హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో మనం ఫస్ట్ 5 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే 6th చాప్టర్లో ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా చాలా ఇంపార్టెంట్ థీరమ్స్, థీరమ్ 6.3, 6.4, 6.5 వీటిని, అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ అనేవి మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయడానికి సహాయపడతాయి. ఈ కాన్సెప్ట్ కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే వాటిలో చాలా వరకు ప్రాబ్లమ్స్ని మీరే ఓన్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళినట్లయితే, క్రిటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. మనం సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో కొంత ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. మనకి 2 ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండాలి. అయితే మనం 2 ట్రయాంగిల్స్ ఏ సందర్భంలో మనకి సిమిలర్ అవుతాయి అని చెప్పడానికి 3 ఇంపార్టెంట్ సిమిలారిటీ క్రిటీరియాస్ ఉన్నాయన్నమాట. అదేంటనేది ఈ పార్ట్లో డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే థీరం 6.3, ఇఫ్ ఇన్ 2 ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, అంటే దాన్ని మనం ప్రపోర్షనల్ అంటాం, అండ్ హెన్స్ ద 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే ఏవైనా 2 ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ కూడా ప్రపోర్షనల్ గా ఉంటాయని, తద్వారా అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయని మనం ప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని ఏబిసి అండ్ డిఈఎఫ్ అనుకుందాం. ఏబిసి ట్రయాంగిల్ ఒకటి, అట్లాగే మనకి డిఈఎఫ్ అనే ట్రయాంగిల్ మరొకటి ఇచ్చారు. డిఈఎఫ్ వీటిలో ఏమి ఈక్వల్ గా ఉన్నాయట, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయట. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, అవి కరస్పాండింగ్ యాంగిల్స్ కదా, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయాలి, వి హావ్ టు ప్రూవ్ వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయని ప్రూఫ్ చేయాలి. అంటే అవి వాటి యొక్క రేషియో ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి. అంటే ఏబి బై డిఈ ఈక్వల్ టు బిసి బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసి బై డిఎఫ్. నెక్స్ట్ అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూఫ్ చేయాలి. అండ్ ట్రయాంగిల్ ఏబిసి మనకి సిమిలారిటీకి సింబల్ ఏంటి ఇది కదా, అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, ఇవి మనం ప్రూఫ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే మనకి ఏబికి ఈక్వల్ లెంత్ ఉండేటట్లు డిఈ మీద ఒక పి అనే ఒక పాయింట్ని గుర్తిస్తున్నాను, అలాగే ఏసీకి ఈక్వల్ లెంత్ ఉండేటట్లు డిఎఫ్ మీద, అంటే ఒకవేళ మనం ఈ డిఈఎఫ్ అనేది దీనికంటే పెద్ద ట్రయాంగిల్ అనుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ని గుర్తిస్తున్నాను అన్నమాట. గుర్తించి ఏం చేస్తాను, ఆ రెండింటిని జాయిన్ చేస్తున్నాను. ఓకే, ఇదే రాద్దాం. కట్, ఏం కట్ చేస్తాము, డిపిని కట్ చేస్తాం. డిపి ఎలా ఉండేటట్లు ఏబి, అండ్ ఇంకేం కట్ చేస్తాం, డిక్యూ ఎలా ఉండేటట్లు ఏసీకి ఈక్వల్గా ఉండేది, డిక్యూ ఈక్వల్ టు ఏసీ. తర్వాత ఏం చేస్తాం, పిక్యూని జాయిన్ చేస్తాం, అన్ జాయిన్ పిక్యూ, మరొక కొత్త ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది. ఒకసారి మనం ఈ రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేద్దాం. దీని ట్రయాంగిల్ ఏబిసిని ట్రయాంగిల్ డిపిక్యూని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కమా ట్రయాంగిల్ డిపిక్యూ ఈ రెండిట్లో ఏమేమి సమానం అంటే
యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, వాళ్ళు ఇచ్చారు కదా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి యాంగిల్ డి అనేది కూడా మనకి రెండింటి యొక్క కామన్ యాంగిల్ కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? గివెన్. నెక్స్ట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు డిపి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనం అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా ఏపీ ఈక్వల్ టు డిపి. అలాగే ఏసీ ఈక్వల్ టు డిక్యూ, ఇది కూడా మనకు కన్స్ట్రక్షన్ నుంచి వచ్చింది. ఏసీ ఈక్వల్ టు డిక్యూ, ఈ రెండు కూడా మనకి కన్స్ట్రక్షన్ నుంచి చెప్పగలిగాం అన్నమాట. ఒకసారి చూడండి, ఈ ఏబిసి ట్రయాంగిల్ లో డిపిక్యూ ట్రయాంగిల్ లో ఒక పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అలాగే ఇంక్లూడెడ్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. మనం 9th క్లాస్ లో కాంగ్రియన్సీ రూల్స్ నేర్చుకున్నాం కదా, ఏంటంటే అది ఎస్ఏఎస్ కాంగ్రియన్సీ రూల్. దాని ప్రకారం ఈ రెండు ఏమవుతాయి అన్నమాట, కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దట్ ఇంప్లైస్ దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ డిపిక్యూ. ఏ రూల్ అంటే ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్. ఓకే, రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి, అంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి బీసీ పీక్యూకి ఈక్వల్ గా ఉంటుంది, అలాగే ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, అంటే బి దగ్గర యాంగిల్ పి దగ్గర యాంగిల్ కి సి యాంగిల్ క్యూ యాంగిల్ కి ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైస్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ పి అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఇది ఎలా చెప్పగలిగాం అంటే సిపి సిటి అని మనం 9th క్లాస్ లో నేర్చుకున్నాం కదా, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని. ఓకే, దీని సమ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం, కానీ మనకేం ఇచ్చారు యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ ఇచ్చారు కదా, బట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గివెన్ లోంచి వచ్చింది. గివెన్ దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఒకసారి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అబ్జర్వ్ చేయండి, ఇందులో ఈ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా, కాబట్టి ఏం రాయొచ్చు మనం, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 వి గెట్ యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఈ అని రాయొచ్చు. యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఈ అంటే మనకేమొచ్చింది, ఈ యాంగిల్ పి యాంగిల్ ఈ ఈక్వల్ అని వచ్చింది. ఓకే, ఇవి రెండు ఈక్వల్ అయితే ఇవి రెండు మనకు ప్యారలైన్స్ అవుతాయి, ఎందుకంటే ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. అదే ఇట్లా మనకి టూ లైన్స్ ని ఏదైనా ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే అప్పుడు ఈ రెండు ప్యారలైన్స్ అవుతాయని ఆల్రెడీ మనం 8th క్లాస్ లో నేర్చుకున్నాం కదా, కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, దట్ ఎంప్లైజ్ పిక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్, ఎందుకంటే సిన్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇప్పుడు ఈ రెండు మనకి ప్యారలల్ వచ్చాయంటే మనం తీరం 6.1 అప్లై చేయొచ్చు, దాన్ని మనం థేల్స్ థీరం అని బేసిక్ ప్రపోర్షనల్ థీరం అని అంటాం కదా. ఒక ట్రయాంగిల్ లో ఏదైనా ఒక సైడ్ కి ప్యారలైన్ డ్రా చేసినప్పుడు అది మిగిలిన టూ సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుందని నేర్చుకున్నాం కదా, దట్ ఇంప్లైస్ ఏం రాయొచ్చు, డిపి బై పిఈ, డిపి బై పిఈ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్. ఇది ఎక్కడి నుంచి రాస్తామంటే బై థీరం 6.1, దాన్ని మనం తేల్స్ థీరం అంటాం అన్నమాట. నేను ఏం చేస్తాను, వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకున్నా అంటే ఫ్రాక్షన్స్ రివర్స్ చేస్తాను, అంటే పిఈ బై డిపి ఈక్వల్ టు క్యూఎఫ్ బై డిక్యూ చేసి బోర్ సైడ్స్ 1 యాడ్ చేస్తాను. దట్ ఇంప్లైస్ అంటే పిఈ బై డిపి ప్లస్ 1 ఈక్వల్ టు క్యూఎఫ్ బై డిక్యూ.
ప్లస్ వన్. మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ బై వన్ బై వన్ అని రాసి క్రాస్ మల్టి ఈక్వేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? పిఈ ప్లస్ డిపి బై డిపి వస్తుంది. అదే ఇలా కూడా ఇక్కడ కూడా మనం అలా చేసినట్లయితే ఏమొస్తుంది? క్యూఎఫ్ ప్లస్ డిక్యూ బై డిక్యూ. ఇప్పుడు ఒకసారి మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, పిఈ ప్లస్ డిపి, పిఈ ప్లస్ డిపి యాడ్ చేస్తే ఏమొస్తుంది? డిఈ వస్తుంది కదా. కాబట్టి న్యూమరేటర్లో మనం డిఈ రాయొచ్చు, డిఈ బై డిపి ఈక్వల్ టు నెక్స్ట్ క్యూఎఫ్ ప్లస్ డిక్యూ. క్యూఎఫ్ ప్లస్ డిక్యూ యాడ్ చేస్తే మనకి డిఎఫ్ వస్తుంది కదా, డిఎఫ్ బై డిక్యూ. దట్ ఇంప్లై వీటిని మళ్ళీ రివర్స్ చేసేస్తున్నాను మనం, డిపి బై డిఈ ఈక్వల్ టు డిక్యూ బై డిఎఫ్. ఇప్పుడు చూడండి మనం కన్స్ట్రక్షన్ లో మనం ఏం చేసాము, డిపిని ఏబికి ఈక్వల్ గా ఉండేటట్లు కన్స్ట్రక్ట్ చేసాం, అంటే డిక్యూని ఏసీకి ఈక్వల్ గా ఉండేట్లు కన్స్ట్రక్ట్ చేసాం. కాబట్టి మనం డిపి ప్లేస్ లో ఏబి రాయొచ్చు. కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ ఏం రాయొచ్చు? ఏబి రాయొచ్చు బై డిఈ ఈక్వల్ టు. నెక్స్ట్ ఇక్కడ డిక్యూ ప్లేస్ ఏం రాయొచ్చు? మనం ఏసి రాయొచ్చు బై డిఎఫ్. ఓకే చూడండి మనకి ఇక్కడ ఇది వచ్చింది కదా, కొంత ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసి బై డిఎఫ్ వచ్చింది. దీని ఈక్వేషన్ వన్ అనుకుందాం. ఒకవేళ మనం ఈ పాయింట్స్ పీక్యూ అనే పాయింట్స్ ఈ డిఈ మీద అలాగే ఈఎఫ్ మీద తీసుకుని ఇప్పుడు మనం చేసిన ఈ కాన్సెప్ట్ అంతా అప్లై చేసుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు మనం ఏం ప్రూఫ్ చేయొచ్చు అంటే ఏపి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ అని ప్రూఫ్ చేయొచ్చు ఇదే విధంగా అనమాట. కాబట్టి అదంతా చేయాల్సిన లేకుండా సిమిలర్లీ అని రాసేస్తాం. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ ఏం చేయొచ్చు, ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ అని ప్రూఫ్ చేయొచ్చు. బీసీ బై ఈఎఫ్ దీని ఈక్వేషన్ టూ అనుకోండి. ఇప్పుడు రెండింటిని మెర్జ్ చేసామనుకోండి మనకి ఏమొస్తుంది? మనం ఏది ప్రూఫ్ చేయాలో అదే వస్తుంది కదా. ఓకే ఆ రెండింటిని కలిపి రాసేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ, ఫ్రమ్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాము వన్ టూ, ఇది త్రీ ఫోర్ అనుకుందాం, త్రీ అండ్ ఫోర్. ఫ్రమ్ ఈక్వేషన్ త్రీ అండ్ ఫోర్ వి గెట్ ఏం రాయొచ్చు మనం? ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. ఇప్పుడు ఏంటో ఏమొచ్చింది మనకి, ఈ రెండింటిలో కూడా కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ గా ఉన్నాయి అని వచ్చింది. కాబట్టి ఈ రెండు ప్రాపర్టీస్ ఒబే చేస్తే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి కదా, ఎందుకంటే ఆల్రెడీ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. మనం ఏమో కరస్పాండింగ్ సైడ్స్ కూడా ప్రొపోర్షనల్ గా ఉన్నాయని ఇచ్చాము. ఆ రెండు ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేసేటప్పుడు రెండు ఏమవుతాయి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే నెక్స్ట్ సెకండ్ వన్. ఓకే నెక్స్ట్ థియరం 6.4. ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్స్ సైడ్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ ప్రపోర్షనల్ టు, అంటే దాన్ని మనం సేమ్ రేషియోలో ఉన్నాయంటాం కదా, సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయంటాం. ద సైడ్స్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్ దెన్ దే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ హెన్స్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి, టూ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉంటాయి అంటే ప్రపోర్షనల్ గా ఉన్నట్లయితే అందులో కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని, తద్వారా రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయని ప్రూఫ్ చేయమంటున్నారన్నమాట. ఓకే ఇక్కడ మనకి టూ ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఇంతకు ముందులాగే మనం ఏబిసి డిఈఎఫ్ అనుకుందాం, ఏబిసి అండ్ డిఈఎఫ్ డిఈఎఫ్. ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కమా ట్రయాంగిల్ డిఈఎఫ్ ఏమి ఈక్వల్ అని ఇచ్చారు, వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అని ఇచ్చారు. అంటే ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై
డిఎఫ్. మనం ఏం ప్రూవ్ చేయాలి? వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి, కమా యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. వీటితో పాటుగా రెండు సిమిలర్ ట్రయాంగిల్స్, అండ్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇంతకు ముందులాగే నేను ఏం చేస్తున్నానంటే ఏబికి ఈక్వల్ లెంత్ ఉండేటట్లు ఈ డిఈ మీద డిపిని తీసుకున్నాను అనమాట. ఏసీకి ఈక్వల్ లెంత్ ఉండేటట్లు ఇక్కడ డిక్యూ తీసుకుని ఆ రెండింటిని జాయిన్ చేస్తున్నాను. ఓకే, కట్ డిపి ఈక్వల్ టు ఏబి కమా డిక్యూ ఈక్వల్ టు ఏసి అండ్ జాయిన్ పిక్యూ. ఓకే, ఇది కన్స్ట్రక్షన్లోకి వస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ట్రయాంగిల్ ఏబి ఇచ్చిన దాని నుంచి మనం ఏం చేద్దాం అంటే యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి కదా, కరస్పాండ్ యాంగిల్స్. ఇక్కడ మనకి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ అనుకున్నాం, వన్ నుంచి నేను ఏబి బై డిఈ కూడా ఏసీ బై డిఎఫ్ తీసుకున్నాను బై ఈక్వేషన్. మనం ఏం రాయచ్చు, ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. ఇప్పుడు మనం ఏబీ ప్లేస్ ఏం రాయొచ్చు, డిపి రాయొచ్చు కన్స్ట్రక్షన్ నుంచి కదా. కాబట్టి నేను ఏబీని డిపితో రీప్లేస్ చేస్తున్నాను బై డిఈ ఈక్వల్ టు. అలాగే ఏసీ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే డిక్యూ రాస్తున్నాను, డిక్యూ బై మనం కింద ఆల్రెడీ ఏముంది డిఎఫ్. ఇప్పుడు వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకున్నాను, దీని రెసిప్రోకల్ ఏమవుతుంది డిఈ బై డిపి అవుతుంది ఈక్వల్ టు, అంటే ఫ్రాక్షన్స్ రివర్స్ చేస్తున్నాను డిఎఫ్ బై డిక్యూ. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా నేను వన్ అని మైనస్ చేస్తాను ఎల్హెచ్ఎస్ లోంచి ఆర్హెచ్ఎస్ లోంచి, అంటే ఇప్పుడు ఏమవుతుంది డిఈ బై డిఎఫ్ సారీ డి ఇదేంటి డిపి కదా, డిపి బై డిఈ బై డిపి మైనస్ వన్ ఈక్వల్ టు ఇక్కడ డిఎఫ్ బై డిక్యూ మైనస్ వన్. మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, దీన్ని వన్ బై వన్ అని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, ఇక్కడ ఏమవుతుంది డిఈ మైనస్ డిపి బై డిపి అవుతుంది. ఇక్కడ ఇక్కడ కూడా అలా చేస్తే ఏమవుతుంది డిఎఫ్ మైనస్ డిక్యూ బై డిక్యూ అవుతుంది. ఒకసారి మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే డిఈ లోంచి డిపి మైనస్ చేస్తాం, అంటే డిఈ లోంచి ఈ డిపిని మైనస్ చేస్తే ఏమొస్తుంది పిఈ వస్తుంది కదా, కాబట్టి న్యూమరేటర్ లో మనకి పిఈ వస్తుంది, పిఈ బై డిపి ఈక్వల్ టు. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఈ డిఎఫ్ లోంచి డిక్యూ మైనస్ చేస్తే ఏమొస్తుంది క్యూఎఫ్ వస్తుంది, కాబట్టి క్యూఎఫ్ బై డిక్యూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం వీటిని రెసిప్రోకల్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఫ్రాక్షన్స్ రివర్స్ చేస్తే డిపి బై పిఈ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్. మనకి ఏమొచ్చింది డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అని వచ్చింది. అంటే ఈ పిఈ అనే లైన్ ఈ ట్రయాంగిల్లో టూ సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది, కాబట్టి అకార్డింగ్ టు థీరం నెంబర్ 6.2 మనం ఏం చెప్పొచ్చు, పిక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అని చెప్పొచ్చు. దాన్ని కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థీరం అని బేసిక్ ప్రొపోర్షనల్ థీరం అన్న కదా, దట్ ఎంప్లాయిస్ పిక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఎలా చెప్పమంటే బై థీరం 6.2 అన్నమాట. ఇప్పుడు మనకి ఈ రెండు ప్యారలల్ వచ్చేది కాబట్టి ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, దట్ ఎంప్లాయిస్ యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఈ అండ్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, ఎందుకంటే అవి కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి, కరస్పాండింగ్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ లో అంటే డిపిఈ ట్రయాంగిల్ లో డిఈఎఫ్ ట్రయాంగిల్ లో మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఎందుకంటే యాంగిల్ డి అనేది కామన్ యాంగిల్ రెండు ట్రయాంగిల్స్ లోనే ఉంది, యాంగిల్ పి ఏమో యాంగిల్ ఈకి ఈక్వల్ గా ఉంది, యాంగిల్ Q
క్యూ ఏమో యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ గా ఉంది, అంటే టూ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనకి ఆల్రెడీ ఏఏఏ క్రిటీరియన్ ప్రకారం ఆ రెండు ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్ అవుతాయి అన్నమాట. దట్ ఇంప్లైజ్ ట్రయాంగిల్ డిపిక్యూ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. టూ యాంగిల్స్ తీసుకున్నా ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అయిపోతుంది కాబట్టి ఇది ఎలా అన్నమాట, ఏఏ క్రిటీరియన్. మరి ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే అందులో కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి, మనకి ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి యొక్క రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోస్. అంటే కదా రిప్లైజ్ మనం ఏం చెప్పొచ్చు, డిపి బై పిఈ, డిపి బై డిఈ ఈక్వల్ టు పిక్యూ బై ఈఎఫ్ ఈక్వల్ టు డిపి బై సారీ డిక్యూ బై డిఎఫ్. ఓకే ఇది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రీప్లేస్ చేసాం అనుకోండి, డిపి ప్లేస్ ఏ రాయొచ్చు మనం, ఏబి రాయొచ్చు కదా అలా కన్స్ట్రక్షన్ కాబట్టి ఏబి బై డిఈ. ఇక్కడ మనకి పిక్యూ ఏమీ అనుకోలేదు కదా, బై ఈఎఫ్ ఈక్వల్ టు అలాగే డిక్యూ ప్లేస్ లో మనం ఏ రాయొచ్చు, ఏసి రాయొచ్చు, ఏసి బై డిఎఫ్. దీని ఈక్వేషన్ వన్ టూ అనుకున్నాం, ఆల్రెడీ వన్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా. ఒకసారి మనం ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూని అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇంకా ఏబి బై డిఈ, ఏబి బై డిఈ, అలాగే లాస్ట్ది ఏసి బై డిఎఫ్, ఏసి బై డిఎఫ్ ఉంది, మిడిల్ లో డిఫరెంట్గా ఉంది బీసీ బై ఈఎఫ్ పిక్యూ బై ఈఎఫ్, కాబట్టి ఆ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి కదా. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ వి గెట్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇందులో మిడిల్ ఏముంది బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ ఇక్కడే ఉంది పిక్యూ బై ఈఎఫ్. దట్ ఇంప్లైజ్ ఒకసారి రెండు ఫ్రాక్షన్స్ అర్థం వచ్చండి, రెండిట్లోనే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, అంటే అప్పుడు న్యూమరేటర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, అంటే అప్పుడు బీసీ ఈక్వల్ టు పిక్యూ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకి, బీసీ అనేది పిక్యూకి ఏమొచ్చింది ఈక్వల్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏబి డిపికి ఈక్వల్ గా ఉంది, ఏసి డిక్యూకి ఈక్వల్ గా ఉంది, మనం ఇప్పుడు ఆల్రెడీ బీసీ ఈక్వల్ టు పిక్యూ అని కూడా ప్రూఫ్ చేసాం. ఒక ట్రయాంగిల్ లో త్రీ సైడ్స్ వచ్చి మరొక ట్రయాంగిల్ లో త్రీ సైడ్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఏమవుతాయి, కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దట్ ఇంప్లైజ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ డిపిక్యూ. ఇదేం రూల్ అంటే ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్. మరి రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయితే అందులో కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది. దట్ ఇంప్లైజ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ పి కమా యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ క్యూ సిపి సిపి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అని వచ్చింది కదా, ఎక్కడ ఇవ్వండి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, అలాగే యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది యాంగిల్ పి యాంగిల్ అంటే యాంగిల్ బి యాంగిల్ పికి ఈక్వల్ గా ఉంది, పి ఏమో ఈకి ఈక్వల్ గా ఉంది, కాబట్టి అప్పుడు ఏమవుతాయి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అయిపోతుంది కదా. దట్ ఇంప్లైజ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఇప్పుడు చూడండి అన్ని యాంగిల్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసేస్తాం కదా, ఆల్రెడీ యాంగిల్ ఏ యాంగిల్ డి ఈక్వల్, ఈ రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ కాబట్టి దేర్ఫోర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని ప్రూఫ్ చేసేస్తాం. ఆల్రెడీ కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయని ఇచ్చాడు, మనం కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని ప్రూఫ్ చేసాం కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి అన్నమాట, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్.
నెక్స్ట్ థియరం 6.5. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ యువర్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ యాంగిల్ ఆఫ్ అదర్ ట్రయాంగిల్ అండ్ సైడ్స్ ఇంక్లూడెడ్ దీస్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్ దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రిటీరియన్ అంటాం అన్నమాట. ఒకసారి దీన్ని ప్రూఫ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ట్రయాంగిల్లో ఒక యాంగిల్, నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ అది డిఈఎఫ్ అనుకుందాం, ఒక యాంగిల్కి ఈక్వల్ అంటే యాంగిల్ ఏ యాంగిల్ డికి ఈక్వల్ అనుకుందాం. అలాగే ఇంక్లూడెడ్ సైడ్స్, అంటే ఇంక్లూడెడ్ సైడ్స్ అంటే ఈ యాంగిల్ ని అనుకునే ఉన్న సైడ్స్ ఏబిఏసి డిఈఈఎఫ్ వాటి యొక్క రేషియోస్ కూడా ఈక్వల్ గా ఉన్నట్లయితే మనకి రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం ప్రూఫ్ చేయమంటారు అన్నమాట. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కమా ట్రయాంగిల్ డిఈఎఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అండ్ రేషియో ఆఫ్ ఇంక్లూడెడ్ సైడ్స్ అంటే ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసి బై డిఎఫ్, దీన్ని వన్ అనుకుందాం. యాజ్ యూజువల్ గా కన్స్ట్రక్షన్ ఏం చేద్దామంటే ఏబికి ఈక్వల్ గా ఉండేటట్లు డిపిని అలాగే ఏసీకి ఈక్వల్ గా ఉండేటట్లు డిక్యూని కట్ చేసాము, ఆ రెండింటిని జాయిన్ చేసాం. కట్ వీ హ్యావ్ లెఫ్ట్ మనం ప్రూఫ్ చేసింది ఏంటంటే రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూఫ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ సారీ సిమిలర్ అని ప్రూఫ్ చేయాలి. ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్, దానికోసం మనం ఏం చేస్తాం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. కట్ డిపి ఈక్వల్ టు ఏబి అయ్యేటట్లు అలాగే డిక్యూ ఈక్వల్ టు ఏసి చేసి ఏం చేస్తున్నాం తర్వాత జాయిన్ చేస్తున్నాం కదా, జాయిన్ పిక్యూ. ఫస్ట్ మనం చేయాల్సింది రెండింటినీ కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కమా ట్రయాంగిల్ డిపిక్యూ ఈ రెండిట్లో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అని ఇచ్చారు. ఇది ఎక్కడదంటే గివెన్, వాళ్ళు ఇచ్చేసారు కదా వన్ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏబి ఈక్వల్ టు డిపి కన్స్ట్రక్షన్ చేసాం కదా, అలాగా ఏబి ఈక్వల్ టు డిపి అలాగే ఏసి ఈక్వల్ టు డిక్యూ ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయంటే కన్స్ట్రక్షన్ నుంచి. కన్స్ట్రక్షన్ ఇప్పుడు చూడండి, ఒక ట్రయాంగిల్ అంటే మొదటి ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఇంక్లూడెడ్ సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఇంక్లూడెడ్ సైడ్స్ కి ఈక్వల్ గా ఉంటే మనం నైన్త్ క్లాస్ లో నేర్చుకున్న కాంగ్రియన్సీ రూల్ ఏంటది, ఎస్ఏఎస్ కాంగ్రియన్సీ రూల్ ప్రకారం ఆ రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి కదా. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ డిపిక్యూ. ఇక్కడ ఏం రూల్ అంటే ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్. ఇవి రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని చెప్పొచ్చు, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని చెప్పొచ్చు. దట్ ఇంప్లైస్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ పి అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఎలా చెప్పామంటే సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, మనకి ఇచ్చింది ఏంటంటే ఏబి బై డి ఈజ్ ఈక్వల్ టు ఏసి బై డిపి అని ఇచ్చారు కదా. గివెన్ ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏసి బై డిఎఫ్. ఇప్పుడు ఏబి ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, డిపి రాయొచ్చు. కాబట్టి రీప్లేస్ చేస్తాను, దట్ ఇంప్లైజ్ డిపి బై డిఈ. అలా ఇక్కడ కూడా మనం ఏసీ ప్లేస్ ఏం రాయొచ్చు, డిక్యూ రైస్ అంటే డిక్యూ బై డిఎఫ్. ఇప్పుడు దీని యొక్క రెసిప్రోకల్స్ తీసుకున్నాను అంటే రివర్స్ చేస్తున్నాను, అంటే డిఈ బై డిపి ఈక్వల్ టు డిఎఫ్ బై డిక్యూ. ఇప్పుడు బో సైడ్స్ వన్ అని మైనస్ చేస్తున్నాను అంటే డిఈ బై డిఎఫ్ మైనస్ వన్, సారీ డిపి కదా ఇది డిపి ఈక్వల్ టు డిఎఫ్ బై డిక్యూ మైనస్ వన్. ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, దీన్ని వన్ బై వన్ రాసి అంటే డిఈ మైనస్ డిపి
బై డిపి వస్తుంది. ఇక్కడ కూడా అలా చేసినట్లయితే డిఎఫ్ మైనస్ డిక్యూ బై డిక్యూ వస్తుంది. ఒకసారి మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే డిఈ లోంచి డిపి మైనస్ చేస్తే డిఈ లోంచి డిపి మైనస్ చేస్తే పిఈ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ లో పిఈ వస్తుంది, పిఈ బై డిపి ఈక్వల్ టు. అలాగే ఇక్కడ ఈ డిఎఫ్ నుంచి డిక్యూ మైనస్ చేస్తే వస్తుంది క్యూఎఫ్ వస్తుంది, కాబట్టి క్యూఎఫ్ బై డిక్యూ. మళ్ళీ యాజ్ యూజువల్ గా ఏం చేస్తాను, వీడియో యొక్క రెసిప్రోకల్ అంటే ఫ్రాక్షన్స్ ని తిరిగేస్తే డిపి బై పిఈ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అన్నమాట. మనకి ఏమొచ్చింది, డిపి బై పిఈ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్. అంటే పిక్యూ అనే లైన్ ఈ టూ సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి థియరం నెంబర్ 6.2 ప్రకారం ఈ పిక్యూ అనేది ఎఫ్ కి ప్యారల్ గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే దట్ ఎంప్లాయిస్ పిక్యూ ఈస్ ప్యారల్ టు ఈఎఫ్. ఇది ఎలా చెప్పాము, బై థియరం 6.2. ఇప్పుడు మనకి ఈ రెండు కూడా మనకి ప్యారల్ లైన్స్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పొచ్చు, యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఈ అని చెప్పొచ్చు కదా. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఈ. అట్లాగే ఇంకేం చెప్పొచ్చు, యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని చెప్పొచ్చు. ఎలా చెప్పగలిగామంటే ఇవి కరస్పాండింగ్ పార్ట్స్, అదే సారీ కరస్పాండింగ్ యాంగిల్స్ కదా. రెండు ప్యారల్ లైన్స్ ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఫామ్ అయిన కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ప్యారల్ లైన్స్ కాబట్టి రెండు. కారణం ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ ఇక్కడ మనం ఒకటి ప్రూవ్ చేసాం, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని. అంటే యాంగిల్ బి యాంగిల్ పికి ఈక్వల్ ఉంది. అక్కడ ఏమేమొచ్చింది, యాంగిల్ పి యాంగిల్ ఈకి ఈక్వల్ ఉంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, యాంగిల్ బి యాంగిల్ ఈకి ఈక్వల్ ఉంటుందని, అలాగే యాంగిల్ సి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ గా ఉంటుందని ఈ సెకండ్ ఈక్వేషన్ అంటే థర్డ్ ఈక్వేషన్ నుంచి చెప్పొచ్చు కదా. మనం ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 వి గెట్ ఏం చెప్పొచ్చు, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఆల్రెడీ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి కదా, ఎందుకంటే ఈ రెండు కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూఫ్ చేసేసాం కదా. దేర్ఫోర్ మనం ఏం ప్రూఫ్ చేసాం, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అని ప్రూఫ్ చేసాం, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ అని ప్రూఫ్ చేసాం, అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని ప్రూఫ్ చేసాం. అంటే మనకి ఫస్ట్ ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయని ప్రూఫ్ చేసేసాం. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆ రెండు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. దట్ ఎంప్లాయిస్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన థియరం 6.3, 6.4, 6.5 ని మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని, అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 6.3లో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం ప్రూఫ్ చేయడానికి లేకపోతే ఆన్సర్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఈ మూడింటిని థియరం 6.3 నేమో మనం ఏమంటాం, ఏఏఏ సిమిలారిటీ క్రిటీరియా అంటాం. నెక్స్ట్ దేమో మనకి ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రిటీరియా అంటాం. తర్వాత మనకి దీన్ని ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రిటీరియా అంటాం అనమాట. వాటిని ఉపయోగించుకుని మనం కొన్ని సమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎగ్జాంపుల్ 4 ఇన్ ఫిగర్ 6.29, ఇఫ్ పిక్యూ ఈస్ ప్యారలల్ టు ఆర్ఎస్ ప్రూవ్ దట్ ట్రయాంగిల్ పిఓక్యూ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎస్ఓఆర్. ఓకే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇందులో పిక్యూ అనేది ఈ ఆర్ఎస్ కి ప్యారలల్ గా ఉందట. అయితే మనం ట్రయాంగిల్ పిఓక్యూ ఈ పిఓక్యూని ట్రయాంగిల్ ఎస్ఓఆర్ ఈ రెండు కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూఫ్ చేయాలి అన్నమాట. ఓకే ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఫస్ట్ మనకి ట్రయాంగిల్ పిఓక్యూ వీటినైతే మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూఫ్ చేయాలనుకుంటున్నామో వాటిని కంపేర్ చేద్దాం. ట్రయాంగిల్ ఎస్ఓఆర్ ఆ రెండిట్లో మనకి ఏమి ఈక్వల్ గా ఉంటాయి అంటే మనకి ఇలా రెండు ప్యారల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినట్లయితే
అప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ కి టూ సైడ్స్ ఉన్న మనకి ఇంటీరియర్ యాంగిల్స్ ని ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అవి ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవి రెండు ప్యారల్ లైన్స్, కాబట్టి ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఏమవుతాయి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి అవి రెండు ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఎస్. అలాగే ఇప్పుడు దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసాం అనుకోండి, అప్పుడు ఇవి రెండు కూడా మనకు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కదా. అప్పుడు అవి రెండు కూడా ఈక్వల్ గా అవుతాయి. అంటే యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇవి కారణం ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అని రాద్దాం. కాబట్టి అవి ఈక్వల్ అన్నమాట. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం, ఇట్లా టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫోర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా. ఆ ఫోర్ యాంగిల్స్ లో కామన్ వెర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ లైన్ యాంగిల్స్ ని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి మనకి ఇవి రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా, అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ పిఓక్యూ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ఓఆర్. ఎందుకంటే ఇవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ లో త్రీ యాంగిల్స్ వచ్చి సెకండ్ ట్రయాంగిల్ లో త్రీ యాంగిల్స్ కి, అంటే వాటి యొక్క కరస్పాండింగ్ అనే యాంగిల్ కి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేయచ్చు కదా. బై ఏఏఏ సిమిలారిటీ క్రిటీరియా, దేర్ఫోర్ ట్రయాంగిల్ పిఓక్యూ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎస్ఓఆర్. ఇక్కడ ఏ రూల్ అప్లై చేస్తాం మనం, ఏఏఏ సిమిలారిటీ క్రిటీరియన్. క్రిటీరియన్ కూడా రాసిస్తే ఇచ్చాను, ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హ్యాన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. అబ్జర్వ్ ఫిగర్ 6.30 అండ్ ఫైండ్ యాంగిల్ పి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసి ఈ యాంగిల్ పిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకవేళ మనకి రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఆ కాన్సెప్ట్ ను ఉపయోగించి మనం యాంగిల్ పిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ అసలు మనకి ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇవ్వలేదు, మనమే ఒకవేళ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయేమని ఇచ్చిన వాల్యూస్ ని బట్టి మనం వెరిఫై చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సైడ్స్ ఇచ్చాడు, ఫస్ట్ ట్రయాంగిల్ లో త్రీ సైడ్స్ ఇచ్చాడు, సెకండ్ ట్రయాంగిల్ లో త్రీ సైడ్స్ ఇచ్చేసాడు. కాబట్టి మనం ఎస్ఎస్ఎస్ క్రిటీరియాని ఉపయోగించి ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయేమో చూద్దాం. అంటే ఏంటి, వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ గా ఉందో లేదో వెరిఫై చేద్దాం. ఓకే, ఒకసారి మనం ఈ ఏపీని మనం క్యూఆర్ తో డివైడ్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ ఏంటి, ఏబి బై క్యూఆర్. ఇక్కడ ఏబి వాల్యూ ఎంత, 3.8 బై క్యూఆర్ వాల్యూ ఎంత, 7.6. న్యూమరేటర్ని డినామినేటర్ని టెన్ తో ఇంక్ చేస్తే 38/76 వస్తుంది. 38 టేబుల్ 1 టైమ్ 2 టైమ్ అంటే 1/2 వచ్చింది. అలాగే నెక్స్ట్ బీసీని మనం పీక్యూతో డివైడ్ చేసాం అనుకోండి, బీసీ బై పీక్యూ ఈక్వల్ టు బీసీ అంటే 6, పీక్యూ 12. 6 టేబుల్ 1 టైమ్ 2 టైమ్ అంటే 1/2 సేమ్ రేషియో వచ్చింది. మిగిలిన థర్డ్ సైడ్ ఏసీని ఇంకా మనం పిఆర్ తో డివైడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏసీ వాల్యూ ఎంత, 3√3/6√3. √3 గెట్స్ క్యాన్సిల్, 3 టేబుల్ 1 టైమ్ 2 టైమ్ అంటే 1/2. అంటే దట్ ఇంప్లైజ్ మనకి ఏమొచ్చింది, ఏబి బై క్యూఆర్ ఈక్వల్ టు బీసీ బై పీక్యూ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అని వచ్చింది. అంటే టూ ట్రయాంగిల్స్ లో కూడా కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అని వచ్చింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, దట్ ఇంప్లై ట్రయాంగిల్ ఏబీసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అని కళ్ళు మూసుకుని రాసేస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే మనం రాసేటప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ ఆర్డర్ లో ఉండాలి. అంటే ఇక్కడ ఏ యొక్క యాంగిల్ కి ఏది కరస్పాండింగ్ యాంగిల్ అవుతుందో దాన్ని ఫస్ట్ రాయాలన్నమాట, ట్రయాంగిల్. ఒకసారి చూద్దాం,
ఈ రెండింటిలో మనకి ఏది కామన్ లెటర్? బి అనేది కామన్ లెటర్. నెక్స్ట్ ఈ రెండింటిలో మనకి ఏది కామన్ లెటర్? క్యూ అనేది. అంటే బిని క్యూని అవి ఏంటంటే మనకి కరెస్పాండింగ్ యాంగిల్స్ అన్నమాట. ఒకసారి మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఫస్ట్ న్యూమరేటర్ రెండింటిలో ఏది కామన్ లెటర్? సి కామన్ లెటర్. డినామినేటర్స్లో ఏది కామన్ లెటర్? పిది కామన్ లెటర్. కాబట్టి ఆ రెండు కూడా మనకి కరెస్పాండింగ్ యాంగిల్స్ అన్నమాట. ఇంకేం మిగిలింది? ఏ అనేది ఆర్కి. కాబట్టి ఇక్కడ మనం ఏబిసి రాసాం కాబట్టి ఎలా రాయాలి మనం? ఏ ప్లేస్లో ఆర్ రాయాలి, ఆర్. నెక్స్ట్ బి ప్లేస్లో ఏం రాయాలి? క్యూ. నెక్స్ట్ సి ప్లేస్లో ఏం రాయాలి? పి అనమాట. ఇట్లా రాయాలి. ఇక్కడ మనకి సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉందని చెప్పాం కాబట్టి మనం ఏ క్రిటీరియాను ఉపయోగించాము? మనం ఎస్ఎస్ఎస్ క్రిటీరియన్. దీన్ని బేస్ చేసుకుని ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం ప్రూఫ్ చేసాం. ఇప్పుడు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇందులో మనకి యాంగిల్ ఏ ఇచ్చారు, అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 80 డిగ్రీస్ ఇచ్చారు. ఈ యాంగిల్ ఏకి కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటి? యాంగిల్ ఆర్ కదా, కాబట్టి యాంగిల్ ఆర్ ఇచ్చినట్లే మనం. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు? యాంగిల్ బి ఇచ్చారు. యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 60 డిగ్రీస్ ఇచ్చారు. మనకి బికి కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటి? క్యూ కదా, అంటే యాంగిల్ క్యూ ఇచ్చినట్లే. ఎందుకంటే కరెస్పాండింగ్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్లో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. మనం ఏం ఫైండ్అవుట్ చేయాలి? యాంగిల్ పిని ఫైండ్అవుట్ చేయాలి. ఈ రెండు తెలుసు మనకి. యాంగిల్ ఆర్ ఏమో 80 డిగ్రీస్ అండ్ యాంగిల్ క్యూ ఏమో 60 డిగ్రీస్. ఒక ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్ తెలిస్తే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ చెప్పేయచ్చు. ఎందుకంటే మనం లోయర్ క్లాసులో చాలాసార్లు నేర్చుకున్నాం కదా, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. కాబట్టి మనం ఇప్పుడు ట్రయాంగిల్ పిక్యూఆర్ యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్. అంటే దీనికి కారణం ఏంటంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఏంటో ప్రాపర్టీ? సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. కాబట్టి ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ రాద్దాం. యాంగిల్ పి తెలియదు, మనం ఫైండ్అవుట్ చేయాలి. యాంగిల్ క్యూ ఏమో 60 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఆర్ ఏమో 80 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి మనకి? 180 డిగ్రీస్ అవ్వాలి. యాంగిల్ పి ప్లస్ ఇవి రెండు యాడ్ చేస్తే 140 డిగ్రీస్ అవుతుంది కదా, ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 140 మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే యాంగిల్ పీజికల్ ఏమవుతుంది? 180 - 140 డిగ్రీస్ అవుతుంది. దట్ ఎంప్లై యాంగిల్ పి ఈక్వల్ టు 40 డిగ్రీస్ అవుతుంది. ఇదే కదా మనం ఫైండ్అవుట్ చేయాల్సింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఇన్ ద ఫిగర్ 6.31 ఓఏ ఇంటూ ఓబి ఈక్వల్ టు ఓసీ ఇంటూ ఓడి షో దట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అండ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ ఓఏ ఇంటూ ఓబి ఈక్వల్ టు ఓసి ఇంటూ ఓడి అని ఇచ్చారు. దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే మనం ఈ ఓసీని ఇక్కడికి తెచ్చామనుకోండి, అంటే ఓఈ ఇది ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది అంటే ఓసీ అవుతుంది. ఈక్వల్ టు ఓడి బై ఈ ఓపీని ఇక్కడ తీసుకెళ్తే ఓబి అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ని ఒకసారి కంపేర్ చేద్దాం. అంటే ఇన్ ట్రయాంగిల్ ఓఏబి ఓఏడి కదా, ఇన్ ట్రయాంగిల్ ఓసీబి రెండిట్లో కూడా మనకి ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే అవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అని ఇంతకు ముందే చెప్పుకున్నా కదా. యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు యాంగిల్ సిఓబి, కారణం ఏంటంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ ఇప్పుడే వారింట్లో ఆ ఈ యాంగిల్ యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ యొక్క రేషియో కూడా ఈక్వల్గా ఉంది కదా. అంటే ఓఏ బై ఓసీ ఈక్వల్ టు ఓడి బై ఓబి బై 1 అన్నమాట. చూడండి, రెండు ట్రయాంగిల్స్లో ఒక కరస్పాండింగ్ యాంగిల్ ఈక్వల్గా ఉంది,
అలాగే వాటి ఆ యాంగిల్స్ యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ యొక్క రేషియో కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి ఎస్ఏఎస్ క్రిటీరియన్ ప్రకారం ఆ రెండు కూడా మనం ఏం చెప్పొచ్చు అనమాట, సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. దట్ ఎంప్లాయిస్ ట్రయాంగిల్ ఓఏడి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఓసిబి. ఏంటి ఇక్కడ మనకి ఎస్ఏఎస్ క్రిటీరియన్. ఇప్పుడు రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటుంది కదా. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏ ఈక్వల్ టు ఏకి కరస్పాండింగ్ యాంగిల్ అంటే యాంగిల్ సి అండ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ బి. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. హ్యాంగ్స్ ప్రూవ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. A girl of height 90 cm is walking away from the base of a lamp post at a speed of 1.2 meters per second. If the lamp is 3.6 meters above the ground, find the length of her shadow after 4 seconds. One of the important problem ga cheptochu anamata. Okay, ikkada ఇచ్చిన డేటా ఆధారంగా ఫస్ట్ ఒక డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాము. ఇక్కడ ఒక ల్యాంప్ పోస్ట్ ఉందట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏబిని ల్యాంప్ పోస్ట్ అనుకుందాం. దీని యొక్క హైట్ ఇచ్చారు ఎంతంటే 3.6 meters. నెక్స్ట్ ఒక అమ్మాయి ఈ ల్యాంప్ పోస్ట్ నుంచి దూరంగా నడుపుతూ వెళుతుంది అనమాట. ఓకే, ఎంత స్పీడ్ తోటి? 1.2 meters per second స్పీడ్ తో, ఒక్క సెకండ్కి 1.2 meters చెప్పుని నడుస్తూ అలా దూరంగా జరుగుతూ వెళుతుంది అనమాట. ఆ అమ్మాయి యొక్క హైట్ ఎంత? 90 సెంటీమీటర్స్. ఓకే, 4 సెకండ్స్ లో ఇక్కడికి వచ్చేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిడి అనేది ఆ అమ్మాయి అనుకుందాం. ఈ అమ్మాయి యొక్క హైట్ ఎంత? 90 సెంటీమీటర్స్. ఓకే, అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ హెర్ షాడో ఆఫ్టర్ 4 సెకండ్స్, అంటే దీని కాంతి వల్ల షాడో ఫామ్ అవుతుంది కదా 4 సెకండ్స్ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసింది, అప్పుడు ఇక్కడ ఒక షాడో ఫామ్ అవుతుంది. ఇట్లా ఈ లైట్ రేస్ రావడం వల్ల ఇక్కడ షాడో ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఏ అనేది షాడో అనుకుంటే మనం డిఏని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ అనుకుందాం, ఎక్స్ మీటర్స్ అనుకుందాం. ఓకే, ఒక దీన్ని డేటా రాద్దాం. లెట్ ఏబి బి ద ల్యాంప్ అండ్ సిడి విత్ ఎ గర్ల్. అండ్ డిఈ బి హర్ షాడో. ఓకే, ఇక్కడ ఈ అమ్మాయి 4 సెకండ్స్ నడిచింది, అంటే ఇక్కడికి వచ్చేసింది. అంటే ఒక సెకండ్కి మనకి ఎంత దూరం నడుస్తుంది? 1.2 meters నడుస్తుంది. అప్పుడు 4 సెకండ్స్ లో 4 × 1.2 కదా, అంటే దట్ ఎంప్లాయిస్ డి బిడి ఈక్వల్ టు 4 సెకండ్స్ ఒక సెకండ్కి 1.2 meters, అంటే ఇక్కడ 4.8 meters నడిచింది అనమాట 4 సెకండ్స్. అంటే ఇక్కడ 4.8 meters ఉంటుంది అనమాట ఈ డిస్టెన్స్. ఓకే, గివెన్ ఏబి ఈక్వల్ టు 3.6 meters, అలాగే సిడి ఈక్వల్ టు 90 సెంటీమీటర్స్. కానీ మనం ఏదైనా ఒక ప్రాబ్లం చేసేటప్పుడు అందులో ఇచ్చిన డేటా అంతా ఒకే యూనిట్స్లో ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఏమో ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ ఏమో మీటర్స్లో ఇచ్చాడు, గాలి యొక్క హైట్ ఏమో సెంటీమీటర్స్లో ఇచ్చాడు. అయితే అన్నిటినీ సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి, లేకపోతే అన్నిటినీ మీటర్స్లోకి మార్చుకోవాలి. మనం ఇది మీటర్స్, ఇది మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్స్లోకి మార్చేద్దాం. అంటే మనకి 1 మీటర్కి సెంటీమీటర్స్ ఎన్ని? 100. కాబట్టి దీన్ని 100తో డివైడ్ చేస్తే 90, అది మీటర్స్లోకి మారుతుంది. 90/100 meters. 2 0స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ ముందు పాయింట్, అంటే 0.9 meters ఈక్వల్ అనమాట ఆ అమ్మాయి యొక్క హైట్ని మీటర్లోకి కన్వర్ట్ చేస్తే. ఓకే, ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి, ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. అంటే ఇక్కడ మనం సిమిలారిటీ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆ అమ్మాయి యొక్క షాడోని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్స్ ఏంటి? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబిఈ కమా ట్రయాంగిల్ సిడిఈ, ఆ రెండింటిలో ఏమి ఈక్వల్?
మనకి ల్యాంప్ పోస్ట్ వెర్టికల్ గా ఉంటుంది, అమ్మాయి కూడా ల్యాండ్ కి ఈ హారిజంటల్ లైన్ కి వెర్టికల్ గా ఉంటుంది కదా, కాబట్టి అక్కడ 90 degrees ఉంటాయి. కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. అలాగే మనకి రెండిట్లో కూడా యాంగిల్ అనేది కామన్ గా ఉంది కదా, యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, కారణం ఏంటంటే కామన్ యాంగిల్. అలాగే ముందు ఏంటంటే వెర్టికల్ యాంగిల్స్, మనకి టూ ట్రయాంగిల్స్ లో టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది, ఎందుకంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి. దాన్ని మనం షార్ట్కట్ లో ఏఏ కొరొల్లరీ అంటున్నాం కదా, అంటే ఒక ట్రయాంగిల్ లో టూ యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్ లో వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేసేయచ్చు. కాబట్టి దట్ ఎంప్లాయ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిఈ ఏఏ కొరొల్లరీ, లేకపోతే ఏఏఏ క్రిటీరియా ప్రకారం కూడా చెప్పొచ్చు అన్నమాట. మరి టూ ట్రయాంగిల్ సిమిలర్ గా ఉంటే అందులో కరస్పాండింగ్ సైడ్స్ కూడా మనకి కరస్పాండ్ రేషియో ఈక్వల్ గా ఉంటుంది, అంటే ప్రొపోర్షనల్ గా ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, దీంట్లో కరస్పాండింగ్ ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి, అంటే దట్ ఎంప్లైజ్ ఏబి బై సిడి ఈక్వల్ టు పెద్ద ట్రయాంగిల్ లో బిఈ యొక్క కరస్పాండింగ్ సైడ్ చిన్నదాంట్లో ఏమవుతుంది డి అవుతుంది, అంటే బిఈ బై డిఈ అవుతుంది, అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటాం అన్నమాట. అలాగే ఏఈ బై సిఈ కూడా అవుతుంది, అంటే వాటి యొక్క మెజర్మెంట్స్ మనకు తెలియదు కాబట్టి వాటిని వదిలేస్తున్నాం. ఇప్పుడు ఏపీ ప్లేస్ లో మనం ఎంత రాయొచ్చు, 3.6 అని రాయొచ్చు. ఇందులో ఇక్కడ మనకి సిడి ప్లేస్ లో 0.9 meters అన్నాం కదా. అలాగే బి అంటే టోటల్ లెంత్ అంటే 4.82 + x అనుకున్నాం కదా ఈ లెన్ షాడోని. నెక్స్ట్ డి అంటే ఎక్స్ అనమాట. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేస్తే 36/9 అవుతుంది ఈక్వల్ టు 4.8 + x / x. ఈ 9 టేబుల్ ఇందులో 4 times కట్ అవుతుంది కదా, అంటే 4 = 4.8 + x / x. ఈ x ఇక్కడ డివైడ్ చేసింది, ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 4x = 4.8 + x అవుతుంది. ఈ x ని కూడా మనం ఎల్హెచ్ఎస్ లో చేస్తే 4x - x = 4.8 అవుతుంది. 4x లో ఒక x మైనస్ చేస్తే ఏమవుతుంది 3x అవుతుంది, అంటే 3x = 4.8. ఈ 3ని మనం ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ లోకి ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ డివైడ్ చేస్తుంది కదా బై 3 అవుతుంది. 3 టేబుల్ కట్ చేద్దాం, 4లో 1 time పాయింట్, ఇంకా 1 ఉంది 18 అవుతుంది 6 times. దట్ ఎంప్లైజ్ ఎక్స్ ఈక్వల్ టు 1.6 meters అన్నమాట, అంటే 4 seconds తర్వాత ఆ అమ్మాయి యొక్క షాడో ఎంత కనిపిస్తుంది అనమాట, 1.6 meters కనిపిస్తుంది. దేర్ఫోర్ షాడో ఆఫ్ ద గర్ల్ ఈక్వల్ టు 1.6 meters అనమాట ఆఫ్టర్ 4 seconds. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8, ఇన్ ఫిగర్ 6.33 సిఎం అండ్ ఆర్ఎన్ ఆర్ రెస్పెక్టివ్లీ ద మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అండ్ పిక్యూఆర్. ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు పిక్యూఆర్, ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ఏఎంసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్ఆర్, సిఎం బై ఏబి ఈక్వల్ టు ఆర్ఎన్ బై పిక్యూ, అండ్ ట్రయాంగిల్ సిఎంబి ఈస్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్ఎన్ఓ. ఇక్కడ మీడియన్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉంది, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ లో ఈ బీసీ యొక్క మిడ్ పాయింట్ అంటే టోటల్ 4 సెంటీమీటర్స్ ఉంటే 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ గా డివైడ్ చేసి ఒక పాయింట్ ఉంది కదా, దాన్ని మిడ్ పాయింట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకున్నాం, దీన్ని ఆపోజిట్ వెర్టెక్స్ తో జాయిన్ చేసాం కదా, ఆ లైన్ సెగ్మెంట్ ని మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ ఏడి అనేది మీడియన్ అవుతుందన్నమాట, అంటే మీడియన్ ఏం చేస్తున్నాట, ఆపోజిట్ సైడ్ ని టూ ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాడు. అట్లాంటివి మనం ఎన్ని డ్రా చేయొచ్చు అంటే 3 డ్రా చేయొచ్చు, ఎందుకంటే 3 వెర్టిసెస్ నుంచి ఆపోజిట్ సైడ్స్ కి 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు కాబట్టి. ఓకే, ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు, ఈ రెండిట్లో కూడా సిఎం నెక్స్ట్ ఆర్ఎన్ అనేవి మీడియన్స్ అట, అయితే అట్లాగే ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఈ 3 కూడా మనం ప్రూఫ్ చేయాలి అన్నమాట. ఓకే, గివెన్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్
PQR అండ్ ఇంకేమి ఇచ్చారు మనకి సిఎం అండ్ ఆర్ఎన్ఆర్ మీడియన్స్ ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ది ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఏం ప్రూఫ్ చేయాలి? ఫస్ట్ది ట్రయాంగిల్ ఏఎంసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్ఆర్ అని ప్రూఫ్ చేయాలి. దానికోసం ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏఎంసి కమా ట్రయాంగిల్ పిఎన్ఆర్ మనం నేర్చుకున్న ఆ త్రీ సిమిలారిటీ క్రిటీరియన్లో ఏదో ఒక దాన్ని ఉపయోగించి ఆ రెండు సిమిలారిటీ అని ప్రూఫ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ రెండింటిలో మనకి ఏమి ఈక్వల్గా ఉంటాయంటే ఈ ట్రయాంగిల్స్ రెండు కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఈ యాంగిల్ ఏ యాంగిల్ పి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి. నెక్స్ట్ వాటి యొక్క సైడ్స్ కూడా చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు మెగ్ పిఆర్ బై పిక్యూ అవుతుంది కదా. ఏసీ ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ. ఇక్కడ చూడండి ఈ సిఎం ఆర్ఎన్లో మీడియన్స్ అంటే ఈ ఎమ్ ఎన్ అనేవి మిడ్ పాయింట్స్ అంటే మధ్యలో ఉంటాయి. కాబట్టి మనం ఈ ఏపీని ఎట్లా రాయొచ్చు? టూ ఏఎం, ఏఎంకి డబుల్ ఉంటుంది కదా, కాబట్టి టూ ఏఎం అని రాస్తున్నాను. అట్లాగే అంటే ఈ ఎన్ అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఈ పీక్యూని ఏం రాయొచ్చు? టూ పిఎన్ అని రాయొచ్చు కదా. టూ పిఎన్ టూ టూ గెట్స్ క్యాన్సిల్ అంటే ఏఎం బై పిఎన్. ఓకే, ఒకసారి మనం ఈ టూ ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టూ ట్రయాంగిల్స్ ఆ రెండిట్లో కూడా మనకి చూడండి ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఈ టూ సైడ్స్ అంటే దాని ఇంక్లూడెడ్ సైడ్స్ అంటాం కదా, వాటి యొక్క రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, అలాగే ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్ అని వచ్చింది, ఏఎం బై పిఎన్ అని వచ్చింది. కాబట్టి మనం ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ రూల్ ప్రకారం అంటే సిమిలారిటీ క్రిటీరియన్ ప్రకారం రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేయచ్చు కదా. దట్ ఇంప్లైజ్ ట్రయాంగిల్ ఏఎంసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్ఆర్. ఇక్కడ ఏ రూల్ అప్లై చేసాం? ఎస్ఏఎస్ క్రిటీరియన్. ఓకే, మనం ఫస్ట్ ఇది ప్రూఫ్ చేసేసాం. నెక్స్ట్ సెకండ్ది ఏం ప్రూఫ్ చేయాలి? సిఎం బై ఏబి. మనకి రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా టాల్ సైడ్ యొక్క రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది కదా, కాబట్టి మనం ఏం చెప్పవచ్చు? దట్ ఎంప్లాయిస్ సిఎం ఏసి బై పిఆర్ దీన్ని వన్ అనుకుంటాం. కానీ వాడు ఏమి ఇచ్చాడు? ఈ పెద్ద ట్రయాంగిల్స్ రెండు కూడా మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఏబి బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏసి బై పిఆర్ అని రాయొచ్చు. పిక్యూ అంటే ఏబి బై పిక్యూ అంటే బట్ ఏబి బై పిక్యూ ఈక్వల్ టు ఏసి బై పిఆర్. ఇది కారణం ఏంటంటే ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ కాబట్టి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాను అనుకోండి. ఈ రెండింటిలో చూడండి ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. దట్ ఇంప్లైజ్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏముంది? సిఎం బై ఆర్ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఏబి బై పిక్యూ. కానీ మనం ప్రూఫ్ చేయాల్సింది ఏంటి? సిఎం బై ఏబి ఈక్వల్ టు ఆర్ఎన్ బై పిక్యూ. ఇది ఇక్కడ మనకి డివైడ్ చేసింది కాబట్టి ఇక్కడికి వెళ్తే న్యూమరేటర్లోకి వెళ్తుంది, ఇది న్యూమరేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? సిఎం బై ఏబి ఈక్వల్ టు ఆర్ఎన్ బై పిక్యూ అని రాయొచ్చు. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సిన సెకండ్ది. ఓకే, సెకండ్ వన్ కూడా మనం ప్రూఫ్ చేసేస్తాం.
నెక్స్ట్ మనం ఇంకేం ప్రూఫ్ చేయాలి? సిఎంబి ఈ సిమిలర్ టు ఆర్ఎంఓ. కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ సిఎంబి కమా ట్రయాంగిల్ ఆర్ఎన్క్యూ, మనకి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది. ఎందుకంటే ఆ పెద్ద ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. కారణం రాయచ్చు ఇక్కడ, సిన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ కాబట్టి. నెక్స్ట్ మనకి రేషియో తీసుకున్నాం ఆల్రెడీ, బీసీ బై క్యూఆర్ కదా. బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ. ఇది కూడా ఎలా చెప్పామంటే ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏబిని ఎట్లా రాస్తానంటే, అంటే బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఈ ఏబిలో ఎం అనేది మిడ్ పాయింట్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, టూ బిఎం అని రాయొచ్చు సార్ బిఎం. అలాగే ఎన్ అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఈసారి ఏం రాయొచ్చు, టూ క్యూఎన్ అని రాయొచ్చు. టూ క్యూఎన్ టూ టూ గెట్స్ క్యాన్సిల్ అంటే బిఎం బై క్యూఎన్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కంపేర్ చేస్తున్నాం, ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్. ఈ ఒక పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయన్నాం, అలాగే వాటి యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ యొక్క రేషియో కూడా ఈక్వల్ గా ఉందని వచ్చింది. కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే ఇక్కడ ఏ రూల్ని అప్లై చేసుకున్నాం మనం, ఎస్ఎస్ క్రిటీరియాని అప్లై చేసుకున్నాం. దేర్ఫోర్ దట్ ఇంప్లైస్ ట్రయాంగిల్ సిఎండి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్ఎన్క్యూ. ఏ రూల్ అంటే ఎస్ఏఎస్ క్రిటీరియన్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 8 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన పార్ట్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.